మా పులికేసి సెప్టెంబర్ 11వ తేదీ వెళ్ళాడు. ఇప్పటికీ సుమారు 20 రోజులవుతుంది. మరి ఢిల్లీలో ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. మొన్న అసెంబ్లీలో బాబుగారు నేనున్నా అంటూ ఆయన టాలెంట్ ఆయన చూపించాడని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లోకేష్ శ్రీధర్రెడ్డిలపై ఆయన ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోని విందాం. ఆ పులికేసి ఎప్పుడే సెప్టెంబర్ 11 పోయినట్టున్నాడు ఢిల్లీకి. సెప్టెంబర్ 11 ఈరోజు దాదాపు 20 రోజులు. ఢిల్లీలో ఏం చేస్తున్నాడు అంటే మీరు బాగా చూడండి, ఢిల్లీలో లాయర్లతో ఎక్కడైనా ఒక ఫోటో అన్న బయటకు వచ్చిందా, లాయర్లతో మీటింగ్ పెట్టడము, లేకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళటము, లేదన్నా బాధ కనిపించడం లేదు. ఈ 20 రోజుల్లో ఎంతమంది మంత్రులను కలిశాడు, ఎంతమంది స్టేట్ ఇతర పార్టీ నాయకులను కలిశాడంటే ఏడైనా ఉందా? ఏమీ లే. ఏమేమైపోతుందా? ఈ ఏడ సమాధానాలు చెప్పాలరా? ప్రశాంతంగా ఆడ కూర్చొని 4 MPలను కూర్చోబెట్టుకుంటాడు ఒక ఫోటో. సీరియస్గా ఎంపీలతో ఏడు కూర్చొని చర్చించలేవా ఫోన్లో? సీరియస్గా ఒక 4 MPలు ఉన్నది, ఆ 3 నలుగురు రాజ్యసభ 3 ఈ కౌంటు, ఆ 4 కూర్చొని సీరియస్గా ఒక ఫోటో కొట్టి సీరియస్గా చర్చిస్తున్నాడు అని ఒక ఫోటో. 20 రోజులు ఇంతే. తెలుగుదేశం కేడర పాపం ఏందిరా ఈ కర్మ, మాకు అరెస్ట్ చేస్తాడని పారిపోయాడా, విచారణకు వస్తాడని పారిపోయాడా అని చెప్పి వాళ్ళే ఫీల్ అవుతున్నారు. సరే ట్వీట్ పెట్టాడు, ఏ ఇక్కడ ఉన్న పలానా రా అని. ఆడ చూస్తే 1.5 రోజుల నుంచి దొంగలా తిరుగుతున్నాడు దొరకకుండా. ట్వీట్ పెడితే లాస్ట్ నేను సాయంకాలం అందరూ ఫోన్ చేసి ఊసుంటారు, ఒరే పరువు పోతుందిరా మా పరువు అంతే, తెలుగుదేశం నాయకులు సిగ్గు, నువ్వు మా నాయకుడు అని మేము అనుకుంటుంటే నువ్వేంద్ర నాయన ఈ కర్మ అనిన తర్వాత వచ్చి మళ్ళీ వచ్చి ఏదో తీసుకున్నట్టున్నాడు. అది మనోడి పరిస్థితి. మనోడు ఏంది శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి మూసేది? ఎవరు ఎవరిని మోస్తారో కనిపిస్తున్నాయి కదా. తప్పులు చేస్తే దొరికితిరి సింపుల్ అబ్బా. దీంట్లో మేము చేయలేదు, మేమింది అన్నీ మాట్లాడతారు. 90 రూపాయలు వాళ్ళు పెట్టాలా, 10 రూపాయలు మనం పెట్టాలా? 90 రూపాయలు 1 రూపాయి పెట్టకుండానే 10 రూపాయలు ఇచ్చేస్తుంది, ఇది అయిపోయిందా? సింపుల్ ఈ లెక్కలు పక్కలు ఇవన్నీ కూడా లోపల తర్వాత లేమన్నా చదువులేనోడు కూడా చెప్తే అర్థమవుతుంది. ఇది 90 రూపాయలు నువ్వు ఇవ్వాలా, 90 రూపాయలు మేము 10 రూపాయలు ఇవ్వాలా? వాడు 1 రూపాయి కూడా పెట్టలా, 10 రూపాయి కూడా పెట్టలా, మనం మాత్రం 10 రూపాయలు ఇచ్చేసాం, అయిపోయిందా? దొంగ చేసిన పాపాలు చేసిన చట్టాలు బయటకు వస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది సేమ్ బ్యాచ్ అయ్యా 7 నుంచి అమెరికా దాకా సేమ్ బ్యాచ్. మా ఆయన సత్యరిశ్చంద్రుడు అరెస్ట్ చేయొద్దు, వదిలేయండి, మర్డర్ చేసి వదిలేయమంటే సీనియర్ 70 సంవత్సరాలు అంటే వదిలేస్తారా? 59 సంవత్సరాల్లో పాపం చిన్న కరప్షన్ చేసి అప్పుడు పట్టుకొని ఏసీబీ ఎంతమంది జీవితాలు పోలేదు. మన నెల్లూరులోనే చూద్దాం, రామిరెడ్డి గారు పాపం రోజుల క్రితంగా అయినప్పుడు ఆయన మీద ఒక ఏసీబీ రైడ్ వేసి సస్పెండ్ అయ్యి జైలుకి వెళ్ళి తిరగతుల్లా వదిలేశామా? లేదు కదా. మన నెల్లూరులోనే చూసాం కదా పాపం రోజులు. నాకు తెలిసి 20 రోజుల్లో 30 రోజుల్లో రిటైర్మెంట్ ఉంటే జరిగింది కదా, వాళ్ళ గవర్నమెంట్లోనే కదా జరిగింది కదా. అంతే, మీరు దొరికితే మేము తప్పంటే అట్ట? మీరు దొరికారు, ఒకడు ముందు దొరుకుతారు. 4.5 సంవత్సరం ఏం చేస్తున్నారు? టైం పట్టద్దా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని ఎత్తి రాగానే ఫస్ట్ రోజు చేయలేము కదా, ఎంక్వైరీ చేయాలా? 14 మందిని యాడ్ నుంచి వచ్చినాయి, ఏం వచ్చినాయి, ఏం లోటు పట్టి అని ఎంక్వైరీ చేయాలా? చేసాం, పట్టుకున్నాం, ఎత్తి లోపల వేసాం. అప్పటికప్పుడు ఏరు, మేము చేయాలంటే లోకేష్ ఇప్పటికి అరెస్ట్ చేయలేమా? ఇప్పుడే చెప్పాను కదా నేను, ఇప్పుడుదా చెప్పింది ఏందే. ఎవరికి లేని భక్తి ఎవరికి? మొన్న అసెంబ్లీలో కూడా అందరూ అదే అంటున్నారు. నేను అప్పుడు కొంచెం లేట్కి వెళ్ళాలి, ఒక 1.5 గంట లేట్కి వెళ్ళాను. నెల్లెత్తలకి సినిమా అయిపోయిందంట, అప్పటికి అన్ని అయిపోయినాయంట. అందరూ దేంది స్వామి, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఆశ్చర్యపోతున్నారు, మేము లేని రచ్చ స్పీకర్ దగ్గరికి వెళ్ళి ఈ రచ్చ ఏంది, ఈ ఏంటి ఏందనేది. అంటే అక్కడ ఇప్పుడు న్యూ ఎంట్రీ, మనం నిజాయితీలు నిరూపించుకోవాలా, మనం ఏంటని నిరూపించుకోవాలా? కాబట్టి నేనున్నా బాబు గారు, నేనున్నా బాబు గారు అనుకుంటున్నాను. ఏం చేస్తాం? ఆయన టాలెంట్ ఆయన చూపిస్తున్నాడు, దూకుడు సినిమాలో చెప్పినట్టు. నాగార్జున గారు, నా టాలెంట్ చూపిస్తాను నాగార్జున గారు అన్నట్టు
మా శ్రీధర్ రెడ్డి గారు, బాబు గారు నా టాలెంట్ చూపిస్తాను బాబు గారు అంటున్నాడు. ఫుల్గా బాబు గారు ఫుల్గా వాడుకుంటున్నారు అంతే. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో ఎంఐజీ లేఅవుట్ 20-25-30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్. 60 అడుగుల తారు రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, సురక్షిత మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నిరంతరం విద్యుత్ సరఫరా, సెంట్రల్ లైటింగ్, పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్, పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలో 20% డిస్కౌంట్ కలదు. ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ. గమనిక, నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం. అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు, కొనేవారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం. ఇట్లు టి బాపిరెడ్డి, వైస్ చైర్మన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు. ముక్కాల ద్వారకానాథ్, చైర్మన్ నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ.